విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్ విజయసాయి రెడ్డి. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ నాంపల్లి సిబిఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. 60 రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు విజయసాయి రెడ్డి అనుమతి కోరారు. ఆయన పిటిషన్ పై ఇవాళ వాదనలు పూర్తయ్యాయి. ఈ నెల 30న తీర్పిస్తామని తెలిపింది నాంపల్లి కోర్టు. సెప్టెంబర్లో లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. 20 రోజుల పర్యటనకు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అయితే జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి సిబిఐ సమయం కోరడంతో విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. ఓవైపు ఏపీలో జగన్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సృష్టించిన అరాచకాలు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై విచారణకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇలాంటి సమయంలో జగన్ విజయసాయిరెడ్డి ఇద్దరు విదేశీ పర్యటనకు సిద్దమవ్వడం చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికే కోర్టు అనుమతితో ఫారెన్ టూర్ వెళ్లొచ్చారు జగన్. ఫ్యామిలీతో కలిసి ట్రిప్కు వెళ్లారు. విదేశీ పర్యటన చేసి సరిగ్గా 2 నెలలు కూడా పూర్తవ్వక ముందే మరోసారి లండన్ వెళ్లేందుకు అనుమతి కోరడం హాట్ టాపిక్గా మారింది.